వ్యవసాయానికి పెట్టుబడి లేకపోతే అప్పు చేసి పంట సాగు చేస్తాం. మరి సాగు పనులు చేసేందుకు కూలీలు దొరకకపోతే ఎలా? గతంలో కూలీ పనికి వెళ్ళే వారిలో చాలా మంది ఇప్పుడు తమ పని తాము చేసుకుంటున్నారు. కూలీ పనులకు వెళ్ళడాన్ని మానుకున్నారు. అయినా ఆ జిల్లా రైతులు దిగులు చెందలేదు. ఆ కొరత తీరేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి వ్యవసాయ పనులు చేస్తున్నారు. తెలుగు చేలలో పొరుగు కూలీల కళపై భారత్ టుడే ప్రత్యేక కథనం. వరిమడిలోకి కూలీలు దిగారు. నుదుట చెమటను తోడుస్తూ పని చేస్తూనే ఉన్నారు. ఎవరైనా వెళ్లి పలకరిస్తే తెలియని భాషలో స్పందిస్తారు. అవును, ఇప్పుడు తెలుగు నేలపై పొరుగు రాష్ట్రాల కూలీల కళ కనిపిస్తుంది. ఇప్పటిదాకా భవన నిర్మాణ పనులతో సహా ఇతరాత్ర పనుల్లో ఒడిషా, బెంగాలీ కూలీలను చూసుంటాం. ఇప్పుడు వరిచేలల్లోనూ వారు పనిచేస్తున్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో బెంగాలీ కూలీలతో వ్యవసాయం సాగిస్తున్నారు అక్కడి రైతులు. బోదులబండ గ్రామానికి చెందిన కొంతమంది రైతులు కూలీల కొరతను అధిగమించేందుకు పశ్చిమ బెంగాల్ నుంచి కూలీలను తీసుకువచ్చి వరి నాట్లు వేయిస్తున్నారు. హుబ్లీ జిల్లా నుంచి 22 మంది పొరుగు రాష్ట్ర కూలీలతో పొలం పనులు చేయిస్తున్నారు. స్థానిక కూలీల కన్నా బెంగాలీ కూలీలు వేగంగా వరి నాట్లు వేయడంలో స్పెషలిస్టులు. నారుకట్టలు తేవడం, వాటిని పొలంలో పంచడంతో సహా అన్ని పనులు వారే చూసుకుంటారు. ఒక్కసారి పొలంలోకి పనికి దిగారంటే మళ్లీ మధ్యాహ్నం భోజనానికి తప్ప గట్టుమీదకు రారు. ఇక పొలం పనుల్లో బెంగాలీ కూలీలు వరి నాట్లు వేసే విధానం పూర్తిగా భిన్నం. మనం చిక్కునాట్లు వేస్తే బెంగాలీలు మాత్రం తాడుతో సాలునాట్లు వేస్తున్నారు. తాడునాటు విధానంలో పొలం గట్టుమీద నిలబడి ఎటువైపు చూసినా నాటు వరుసగా కనిపిస్తుంది. ఈ సాలునాటు విధానంలో మన కూలీలు వేసే నాటుకన్నా బెంగాలీ కూలీలు వేసే వ్యవసాయ విధానం బాగుందని రైతులు చెబుతున్నారు. దీంతో ఎకరానికి నారు తక్కువ పట్టడమే కాకుండా దిగుబడి సైతం పెరుగుతుందని వారు అంటున్నారు. కూలీల ప్రాబ్లంతో నాట్లు వేసే విధానంలో కూలీల ప్రాబ్లం చాలా ఇబ్బందులు పడుతున్నాము. అయితే పశ్చిమ బెంగాల్ నుంచి ఒక ముఠా కూలీలు బోదలబండ షెల్టర్గా ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళు వచ్చి డిటో యంత్రంలాగా నాట్లు వేస్తున్నారు. నేను దాదాపు వారం రోజుల నుంచి కూలీల కోసం ప్రాబ్లం అయ్యి తిరుగుతూ వాళ్ళని పిలుచుకొని నాటేయించడం జరిగింది. ఈరోజు వాళ్ళు చాలా అద్భుతంగా నాటేశారు. మిషన్ ఈక్వల్ టు మిషన్ పొలం మీద ఎక్కడ చూసుకున్న సమాన లెంత్లో మొక్కలు మంచిగా నాటారు. మొక్కలు కూడా మంచిగా వాలిపోకుండా నిటారుగా వేయటం వల్ల మాకు చాలా మేలు జరిగే విధంగా ఉంది. ఇక బెంగాలీ కూలీలు సూర్యోదయానికి ముందే పొలంలోకి పనికి దిగుతారు. స్థానిక కూలీల కన్నా వేగంగా నాట్లు వేస్తున్నారు. వరి పొలాల్లో నాట్లు వేసేందుకు ఎకరానికి 3,300 రూపాయలు తీసుకుంటారు. కూలీల్లో ఒకరికి వంట పని అప్పగించి మిగతా వారందరూ చకచకా పొలం పని చేస్తున్నారు. పనికి ఏమాత్రం బద్దకించని తత్వం చూసి స్థానిక రైతులు ముగ్ధులవుతున్నారు. ఈ కారణంగా మున్ముందు రైతులు పెద్ద సంఖ్యలో బెంగాలీ కూలీలను ఇక్కడికి రప్పించేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.